హలో అండి. హలో విజ్ఞాన్ గారు, ఈ మధ్య కాలంలో అలేఖ్య రెడ్డి గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారనే చెప్పచ్చు. అండ్ అవి కాస్త బాధగాను వైరల్గా కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక కొత్త పోస్ట్ పెట్టారు ఆమె, ఎట్లా అర్థం చేసుకోవాలి? సో దీనివల్ల ఆమె కూడా స్క్రోలింగ్కి లేకపోతే ట్రోల్స్కి గురవుతున్నారు, కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పండి. పాజిటివ్గా అంటే ఇవన్నీ ఆమె బాధ నుంచి బయటపడడానికి చాలా పోస్టులు పెడుతుంది. ఇంకా దీంట్లో పాజిటివ్ ఎలిమెంట్ ఇంకోటి ఏంటంటే, ఒక నిమిషం, బాధ నుంచి బయటపడడానికి పెడుతుందా లేకపోతే ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ పెడుతుందా? అదే, అక్కడికే వస్తాం. ముందు పాజిటివ్స్ పడుతుంది, నెగిటివ్స్ దగ్గరికి వద్దాం. సో పాజిటివ్ బయటపడడానికి పెట్టుకుంటుంది, అందరితో షేర్ చేసుకుంటుంది. బట్ ఆవిడ చేసే మంచి పని ఏంటంటే, నెంబర్ వన్, మొన్న ఇప్పుడు నిషిక అకౌంట్ ఓపెన్ చేసి మొన్న కొద్ది రోజులు, నెల కూడా అవ్వాల. సో దాంట్లో ఫస్ట్ పోస్టర్ ఏంటంటే, అటు హిందూపూర్ వెళ్ళే ముందు రోజు నాతో నాన్న గేమ్స్ ఆడారు అని చెప్పేసి ఆమె పెట్టుకుంది. పాప తను కొంచెం మెచ్యూర్డ్ పిల్ల. సో ఆవిడ పెట్టింది ఆ పోస్ట్కి పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకు పాజిటివ్గా తీసుకోవాలని చెప్పన, ఒకరోజు ముందు, రేపు హిందూపూర్ వెళ్తున్నాడు, ఒకరోజు ముందు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి గేమింగ్ సెంటర్ తీసుకెళ్ళి గేమ్స్ ఆడించాడు. ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థమయ్యేది ఏంటి, తారక రత్న ఫ్యామిలీకి ఇచ్చే స్పేస్ అంత ఉంటుంది. అంటే ఇప్పుడు తను బయటకు వెళ్తున్నారు కాబట్టి లైక్ కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉంటారు కాబట్టి పిల్లలు అది మిస్ కాకూడదని దాన్ని. ఎప్పుడు బయటికి వెళ్ళినా ఎటర్ని వెళ్ళినా కూడా వీళ్ళందరినీ ఎక్కడికైనా తీసుకెళ్ళి బయట రెస్టారెంట్ ఆర్ సంథింగ్, ఏదన్నా గేమింగ్ సెంటర్, ఆ చిన్న పిల్లలకి ఇంకేమైనా కావాలంటే అది, భార్యతో ఎక్కడికన్నా ఎక్కడికి ఎక్కడికన్నా వెళ్ళి ఓ మంచి ఫ్యామిలీ, ఒక మంచి వాల్యూ టైం స్పెండ్ చేసి తర్వాత నెక్స్ట్ డే తను బై 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 వెళ్తుంది. వీళ్ళకి అంత తెలియదు, మళ్ళీ నాన్న వచ్చేస్తాడు 1 week తర్వాత, మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం వచ్చేద్దాం ఇచ్చేద్దాం. ఈ లోపు తల్లి కూడా చెప్తా ఉంటుంది, అప్పుడప్పుడు వీడియో కాల్స్ చూపించు, రెగ్యులర్ ఫ్యామిలీలో ఉండేవే కదా. సో ఎంత బిజీ లైఫ్ని స్పెండ్ చేస్తున్నా తారక రత్న ఫ్యామిలీకి మాత్రం తన వాల్యుబుల్ టైంని ఇస్తున్నాడు. అది ఇచ్చాడు, అది ఆల్రెడీ మనము దీన్ని బట్టి తెలుసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కూడా ఇదొకటే కాదు, ఎప్పటెప్పటియో వీళ్ళ ట్రిప్స్కి సంబంధించినవి, గుళ్ళకి వెళ్ళినవి, గోపురాలకు వెళ్ళినవి, ఇంకా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళినవి అన్నీ కూడా వెంట వెంట అలేఖ్య రెడ్డి బయటపెడుతుంది. సో అలేఖ్య రెడ్డి అలా బయటపెట్టేసరికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓహో ఇంత ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాడా తారక రత్న గారు, మనతో పాటు తిరిగే అబ్బాయి, ఎప్పుడు ఇంత స్పెండ్ చేశాడు, రోజు ఇన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాడు, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి, ఇదే ఆ పోస్ట్లో ఇంకొక లీడ్ కూడా ఇచ్చింది ఆ అమ్మాయి, హిందూపూర్కి వెళ్ళే ముందు రోజు. హిందూపూర్కి ఎప్పుడు వెళ్ళాడు, ఆ పడిపోయిన పాదయాత్ర ముందు రోజు. అంటే పాదయాత్ర ముందు రోజు ఇంటి నుంచి డైరెక్ట్ పాదయాత్రకి వెళ్ళొచ్చు, నేను పాదయాత్ర చేస్తున్నాను అని. అంతకుముందు ఫస్ట్ ఫ్యామిలీని చక్క పెట్టాడు, తర్వాత హిందూపూర్ వెళ్ళి పార్టీని చక్క పెట్టాడు, నేను పాదయాత్రకి వెళ్తున్నాను అక్కడ ఏదో చూసుకోవాలి, ఏది బాలయ్య ఇక్కడ ఉన్నారు కాబట్టి బాలయ్య నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ మెంబర్స్ని కలిసి వాళ్ళకి ఆ ఓకే ఓకే భరోసా ఇచ్చి అక్కడి నుంచి తర్వాత ఇక్కడికి వచ్చాడు. అంటే ఈ అబ్బాయి తనకున్న ఆ కాస్త టైంలో ఇటు ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇచ్చి, కార్యకర్తలకి ఇవ్వాల్సిన భరోసా వాళ్ళకి ఇచ్చి, ఆ తర్వాత నెక్స్ట్ గోయింగ్ ఫర్ అన్ యాక్టివిటీ. ఇది ఇప్పుడు ఆ పోస్ట్ ద్వారా అంతలైన ఇంకో విషయం కూడా తెలిసింది మనకి, హిందూపూర్ ముందు రోజు అని. అంటే పాదయాత్ర ముందు రోజు కాదు అది, పాదయాత్ర ముందు రోజు హిందూపూర్. ఈ విషయాలన్నీ కొంచెం ముందు తెలుసుంటే తారక రత్న గారు ఎక్కడికో ఉండేవారు కదా, ఇంత జరిగింది అని ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు వాళ్ళ పాత ఫోటోలన్నీ చూసేసరికి ఇంత టైం ఇచ్చారా అని తెలిసి ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు దానివల్ల తారక రత్న గారి మీద ఉన్న మామూలు అభిమానం ఇంకా పెరిగింది జనాలకి. ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ వర్షన్లో చాలా మంది ఏమంటున్నారంటే, ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందా, అలేఖ్య రెడ్డి రెడే అని ఉండేది రెడ్డి, అది తీసేసి అలేఖ్య తారక రత్న అని పేరు మార్చుకుంది. నెక్స్ట్ ఆ ఒకే అకౌంట్ కాకుండా అడిషనల్గా 3 accounts క్రియేట్ చేసి బాబు పేరు మీద, పాప పేరు మీద, ఇంకో పాప పేరు మీద వాళ్ళందరికీ నిషికా నందమూరి, తనయరామ్ నందమూరి, రియా నందమూరి అని పెట్టి రకరకాల అకౌంట్స్ తెలిసి వాళ్ళతో అబ్బాయి ఉన్న ఫోటోలు కూడా అందులో పెట్టి పెట్టి షేర్ చేస్తుంది. సో దీన్ని చూసిన జనాలు ఏమంటున్నారంటే, ఓహో ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. బట్ దీంట్లో కూడా ఉన్న పాజిటివిటీ ఏంటో చెప్పన, ఫ్యామిలీకి గుర్తు చేస్తుంది మేము కూడా మీ మనుషులమే, నేను అలేఖ్య రెడ్డిని కాదు, నేను అలేఖ్య తారక రత్నని, వీడెవడో తనయరామ్ కాదు, వీడు తనయరామ్ నందమూరి నీ మనవడే,
రియా నందమూరి నీ మనవరాలే, అలాగే ఇషిక నందమూరి నిషిక మీ మనవరాలే. కానీ యాక్చువల్గా ఇది మంచి పనే, లేకపోతే వాళ్ళని దూరం పెట్టినట్టు వాళ్ళు మర్చిపోతారేమో కూడా కొంతమంది. సీరియస్లీ వీళ్ళింటి పేరు కూడా నందమూరే, వీళ్ళని మీరన్నా గ్రహించండి. ఒక బాలయ్య గారు వచ్చో, విజయసాయిరెడ్డి గారు వచ్చో, నాలుగు అక్షింతలు వేసో, రెండు దీవెనలు ఇచ్చో, ఒక చాక్లెట్ కొనిచ్చో పోతే కాదు విషయం అక్కడ. అంతే అర్థమైంది, ఒకసారి ఎత్తుకుని వెళ్తే కాదు విషయం అక్కడ. వీళ్ళు నందమూరి, వీళ్ళకంటూ కావాలి కదా. అండ్ వీళ్ళ నాన్నకు కావాల్సిన జ్ఞాపకాలని ఆయన పెట్టి పెరిగిన ఇంట్లో మీ దగ్గరే ఉన్నాయి. మీరే మమ్మల్ని అక్కడ రానికపోతే మాకు ఇంకేం జ్ఞాపకాలు ఉన్నాయి? మాతో పాటు ఉన్న జ్ఞాపకాలు మాకు ఆల్రెడీ ఉన్నాయి. మీ దగ్గరకు వస్తే కూడా నా మొగుడు జ్ఞాపకాలు నాకు ఇంకా రెట్టింపు అవుతాయి కదా. ఆయన లేకుండా నేనంటే ఏదో అనుభవిస్తాను కదా, ఏదో పిచ్చిదాన్ని నా భావన నాకు ఉంటుంది. అంతేనా, నేను మీకేమి ఇబ్బంది? మిమ్మల్ని ఏమన్నా కొరుక్కుంటానా, కొరుకు తింటానా? ఈ పిల్లలు ఏమన్నా వచ్చి రక్కుతారా? లేదు కదా. ఇవన్నీ చూసి జస్ట్ అట్లా పాజిటివే. అండ్ నెక్స్ట్ వీటికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే రియాక్షన్స్ ఇస్తూ ఇంకో ఫోటో ఒకటి నిషిక ఫోటోస్ చూసారా, ఒక బాబు ఇట్లా పెట్టు. ఇప్పుడు బాబు గురించి మాట్లాడుకుంటే ఆ ఫోటో ఇట్లా పెట్టుకొని వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ బికమ్ అని చెప్పేసి డాష్ పెట్టాడు. ఏమని దాని అర్థం? నేను పెరిగినప్పుడు నేను పెద్ద అయ్యాక ఇంకో తారక రత్నం అవుతాను అని మొహం దాచుకొని తారక రత్నం పెట్టాడు. తారక రత్నం నెత్తి మీద పెట్టుకొని చెప్పాడు. ప్రామిస్ యూ అని ఒకటి, ఐ ప్రామిస్ దిస్, నేను ఇలా అవుతాను అని ప్రామిస్ చేశాడు. ఎలా అవుతానంటే నా ఫేస్ నాకు ఉండదు, నాకు నా తండ్రి ఫేసే ఉంటుంది అని ఇంత చెప్పాల్సిన అవసరం ఏంటి పిల్లలకి, రైట్? అంటే అండ్ ఈవెన్ ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు పర్సనల్గా చెప్పాలంటే అలకే రెడ్డిది కూడా తప్పే. అంటే ఇంకా 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 గుర్తు తెచ్చుకొని ఇంక ఎంతకాలం కొంచెం బయటపడితే అట్లీస్ట్ లిటిల్. ఇప్పుడు ఆ వస్త్రాభరణం ఓనర్ అమ్మాయి ఎవరు, వాళ్ళ ఫ్రెండ్, ఆమె కూడా ఏదో చెప్పుకొచ్చి రాసుకొచ్చింది, బయటపడు ఏమన్నా చెయ్యి. రాజకీయాలకు మళ్ళీ సలహాలు ఇస్తున్నారు, రాజకీయాలకు వద్దని సలహా ఇస్తున్నారు చాలామంది. ఎందుకంటే నువ్వు రాజకీయాలకు వెళ్తావు, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు వచ్చి మీద పడే తారక రత్నాన్ని ఏడుస్తారు. వద్దు, నీకు ఇంకా ఇంకా బాధ రెట్టింపోతా కానీ తగ్గదు. నెక్స్ట్ రాజకీయాల్లో ఉంటే ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు ఏం చేస్తారు, దీనివల్లే పోయాడు, దీనివల్లే ఇలా అంటారు. నీకు జీవితాంతం బాధని ఇస్తుంది తప్ప ఏముండదు. కమ్ బ్యాక్, నీ ప్రొఫెషనల్ ఏంటో చూసుకో, దాంట్లో కొంచెం డెవలప్ అవ్వు. వీఆర్ రెడీ టు హెల్ప్. మేబీ అంటే తను అట్లీస్ట్ నాకు అత్తమామల ప్రేమ దూరం అయినా పిల్లలకి నానమ్మ తాతయ్యల ప్రేమ దూరం కాకూడదు, తండ్రి జ్ఞాపకాలు పిల్లల దగ్గర ఉండాలి అని ఆమె ఆశపడుతుంది. నాకు ఇష్టం లేదు, ఎంత రుద్దుతావు చెప్పు, నువ్వు బలవంతం చేసే అని ఎత్తుకుంటారు, మళ్ళీ తోసేస్తాడు. ఎందుకు ప్రేమ దొరికితే ఇవి కొంచెం భరోసాగా తన వర్క్ తను చేసుకోగలదేమో, ఆ ప్రేమ కోసం ఫైట్ చేస్తుంది. ఏదో రాత్రి మోహన్ కృష్ణకి కళ్ళకి ఎవరో వచ్చి చెప్పి తెల్లారి వీళ్ళింటికి రావాలి, ఇంకేం లేదు, అంత మించి ఇంకేం చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన బాధాకరమైన విషయమే, బట్ ఏది ఏమైనా సరే ఏదైతే అలేఖ్య రెడ్డి గారు ఆశపడుతున్నారో అది దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.